సంఘంలో ఈ ధాన్యం తోకల సీజన్లో మరి వారి వారి కార్యకర్తలు నియమించుకుని మరి డిసిసిబికి మళ్ళీ డిసిఎంఎస్ కు మరి అధ్యక్షుల్ని డైరెక్టర్ని అందరినీ నియమించేసుకుంటే అది ఏ విధంగా ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. మరి అది సోదరులు మన పెద్దలు అలసం గురించి కూలంకషంగా కూడా ఇది మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మాకు అసలు గిట్టుబాటు ధర కల్పిస్తే అసలు మరి రైతు భరోసా ఎవరికి కావాలండి? మాకు రైతు భరోసాతో పని ఏముందండి? మేమే మీకు భరోసా పడతాం రాజకీయంగా. నిజంగా మీరు మాకు గిట్టుబాటు ధర కల్పిస్తే, మద్దతు ధర కల్పిస్తే, అసలు మద్దతు ధర లేదు, పొడవు లేదు, వేసిన డబ్బులు మేము అందిన ధాన్యానికి డబ్బులు రావట్లేదు, రబీ సీజన్ అయింది, అసలు ఏ విధంగా మేము కుటుంబాలను పోషించుకోవాలి, ఏ విధంగా పథకాలి అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. అలాగే రైతు భరోసాలో మళ్ళీ ఓట్ల రాజకీయం చేశారు. అది ఏ విధంగా అంటే కౌలు రైతులు అంటే కౌలు రైతు భరోసాకు సంబంధించి ఓసీ వారికి భరోసా లేదట, బీసీ ఎస్సీలకే భరోసా అట. మరి బీసీ ఎస్సీలకే భరోసా అయితే మరి అసలు పండించే పంటకు కానీ పండించే పంటనిచ్చే భూమికి కానీ మన రైతులు అందరూ పనిచేసుకునేవారికి కానీ కులాలు మతాలు రైతులకు ఎవరికీ లేవండి. అందరూ కలిసిమెలిసి బతుకుతాం, కలిసిమెలిసి తింటాం, కలిసిమెలిసి ఉంటాం. మరి ఇప్పుడు అంటే ఆయనకి ఏదో ఎస్సీల మీద బీసీ సోదరుల మీద ఆయనకి ఏదో అభిమానం ఉన్నట్టు, ఓసీలతో ఆయనకి పని లేనట్టు అంటే ఇది ఓట్ల రాజకీయం. నిజంగా ఆయనకి అంత అభిమానం ఆ దళిత సోదరుల మీద బలహీన వర్గాల మీద ఉంటే కనుక అయ్యి ఆయన కనుసన్నల్లో పనిచేసే డమ్మీ మంత్రి పదవులు ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయన నిబద్ధత నిలిపచ్చు కదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సభ ఇంత ఇలాగ జరగడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన మన రైతుల బాధలను అన్నీ చూసి మనకి నిజంగా ఎలా బతకాలి, చావాలంటే చావాలి, బతకాల, బతికే చచ్చిపోయేంత అధైర్యం లేదు కానీ బతకాలి, ఎలా బతకాలి అని తినవని స్థితిలో మనం ఉన్నప్పుడు మన మోడీ వారిన జీవితాలకు ఒక చిగురుటి ఆశల మరి ఆయన వచ్చి ఈ కార్యక్రమం నిర్వహణ చేశారు. మరి అంచేత ఆయనకు మనకు ఎప్పుడు కూడా ఆయన వెనకాలే మనం వెన్నుదన్నుగా నిలబడి అది కూడా ఆయన కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మనం ఆయనతో కలిసి నడిచి ఆయన ఆయన అధికార పీఠను ఎక్కించి ఈ సస్యశమైనటువంటి మన ఈ ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపిద్దామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏసీ రూముల్లో కూర్చుని ఏసీ కారులో తిరుగుతా సమస్య ఏముందని దీక్ష చేస్తున్నారు అంటున్నారు కన్నబాబు గారు. మరి అసలు సమస్య మరి ఆ ఈ కళ్ళలో నూర్చే రైతు దగ్గరకో లేకపోతే పారగొట్టే రైతు దగ్గరకో మరి వెళ్తే వెళ్ళితే వారికి సమస్య తెలుస్తుంది, సమస్య ఉందా లేదా. ఆయన ఏసీ రూముల్లో కూర్చుని సమస్యల గురించి మాట్లాడడం భావ్యం కాదని వెంటనే మా సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జై జవాన్ జై కిసాన్ అంటారు, మన జవాన్ ఏం చేశారు, మొన్న సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైక్ అది ఉగ్రవాదులను తరిమేశారు. మరి ఇప్పుడు జై కిసాన్ ఏం చేయాలి, జై కిసాన్ కూడా ఇప్పుడు ఉగ్ర రాజకీయ నాయకులను తరిమేసే రోజు వచ్చింది అని కూడా నేను ఈ విధంగా మనవి చేస్తున్నాను. అలాగే దయచేసి అర్థం చేసుకోండి, మరి నిజంగా మనకు ఒక రాజధాని నిర్మిస్తే మరి ఆ రాజధాని బాగా అభివృద్ధి చెంది దేశ విదేశీ కంపెనీలు వచ్చి మరి అక్కడ వ్యాపారాలు చేస్తే మన పిల్లలకు ఉద్యోగ కల్పన జరిగి మరి వాళ్ళు మనకి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అడ్రస్ లేకుండా చేసి అమరావతిని ఆపేసి అలాగే జీవనాడి అని చెప్పిన పోలవరాన్ని ఆపేసి ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు
చేసినటువంటి పనులను ఆపేయాలని ఆయన మీద కక్షతో మనల్ని చంపితే ఎలాగండి? ఆ బాధలన్నీ మరుచుకుంటున్నా. నిజంగా ఉద్యోగ కల్పన జరిగితే మా అబ్బాయికో మా అమ్మాయికో మంచి ఉద్యోగం వస్తే అసలు ఏ భరోసాలో అక్కర్లేదు కదండి. అంచేత అది కూడా ఒకసారి దాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ సార్ దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను 10వ తరగతి వరకు మాత్రం చదువుకున్నానండి, అది ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. కానీ నేను ఇండియా టుడే అంటే పత్రికల్లోనే కాక వివిధ పత్రికల్లోనూ ఆర్టికల్స్ రాశాను. అయితే చెప్పేదేంటంటే దయచేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామన్నా అంటున్నారు, కానీ అది ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టమని ఆయన చెప్పే పరిస్థితి ఉండకూడదు. వారి తల్లిదండ్రులే ఎవరికి ఇష్టం వచ్చిన మాధ్యమంలో వారు చదివించుకుంటారు. మానస యొక్క వికాసం జరగాలి, పిల్లల ప్రవృత్తిలోకి రావాలి అంటే మాతృభాషలోనే చదువుకోవాలి. ఇది అందరూ గమనించిన విషయంగా మరి నేను తెలియజేసుకుంటూ నాకు మరి పవన్ కళ్యాణ్ కనుక ఎప్పుడైనా సరే ప్రాణాలు ఇవ్వడానికైనా సరే సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం కల్పించిన ఈ కమిటీ వారికి, ముఖ్యంగా మా రామచంద్రపురం పోలీసు చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.